సాయిబాబు గారు, మీరు ఎంచుకునే సబ్జెక్ట్ కావచ్చు, మీరు చేసే పాత్రలు చాలా వరకు ప్రేక్షకుల్ని, మీకంటూ ఉన్న ఒక ఫ్యాన్ బేస్ని ఎంటర్టైన్ చేస్తాయి. మన విరాట పర్వం కావచ్చు, నెల తిరగకుండానే ఇప్పుడు గార్గి. సో ఈ సినిమా ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఇందులో ఉన్న లైన్ మీకు ఎందుకు నచ్చింది? యూజువల్గా నేను ఆ క్యారెక్టర్ని చూస్తాను ఈ కథ నుంచి, ఎంటర్టైన్మెంట్తో పాటు ఏం చెప్తుంది అని మూవీస్లో ఒకటి ఉంటుంది కదా. ఈ ఫిల్మ్లో నా క్యారెక్టర్ కన్నా నాకు ఈ స్టోరీ ఏం చెప్తుందో అది నాకు చాలా నచ్చింది. నేను ఈ జర్నీలో ఒక భాగం అవ్వాలనుకొని నేను లోపలికి వచ్చిన. అంటే చాలా ఒక 10-15 సినిమాలు చేసిన అనుభవంతో, అంటే చాలామంది సీనియర్ యాక్టర్స్ బరువైన పాత్రలు చేస్తుంటారు, అట్లా ముందు లైటర్ క్యారెక్టర్స్ ఎంచుకున్న తర్వాత బలమైన పాత్రలు చేస్తారు. మీరు మొదటి నుంచి కూడా చాలా హృదయాన్ని బరువెక్కించే పాత్రలు, ఎమోషనల్ క్యారెక్టర్స్ ఎంచుకుంటున్నారు. సో ఎందుకు అవే మీ దగ్గరికి వస్తున్నాయి అలాంటి క్యారెక్టర్స్? అదే నాకు తెలియదు అండి, అదే వస్తున్నాయి. నాకు కూడా అట్లా మూవీస్ చూడాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది నాకు, ఇట్లా ఒక మంచి కంటెంట్ ఉన్న ఫిల్మ్స్ నాకు చూడాలని ఉంది. బట్ ఆల్వేస్ దాంతోపాటు నాకు ఒక యాక్టర్గా కూడా ఇంకా చాలా జానరాస్ నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా. ఇప్పటి వరకు నాకు ఇన్ని మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. ఐ థింక్ విల్ సీ వాట్ ఇస్ అప్ నెక్స్ట్. జుడిషియరీ మీద అంటే మీకు ఎలాంటి బిలీవ్నెస్ ఉండేది? ఈ సినిమా చేసిన తర్వాత ఎలా మారింది అది? స్కూల్ ఉన్నప్పుడు మనం చదువుతున్నాము కదా ఎగ్జామ్ కోసం, జనరల్ నాలెడ్జ్ అలా చదువుతూ వస్తాము. బట్ దాని తర్వాత ఏమొస్తుంది, లాలో ఏముంది చాలా మనకి తెలియలేదు అక్కడ ఏముంది అని. అండ్ ఇట్స్ వెల్ ప్రొటెక్టెడ్, మనకి హెల్ప్ చేయడానికే చాలా లాస్ ఉన్నాయి. ఇక్కడ ఏం తెలియకుండా ఉన్న ఒక అమ్మాయి ఏం చేస్తుంది, ఎట్లా వెళ్ళిపోతుంది, ఇప్పుడు తనకి ఉన్న సంఘటన, తన నాన్నని ఎక్కడో పెట్టారు, ఇప్పుడు ఏం నేను చేయాలి, ఎక్కడ ఎలా సావిత్రి గారు తన హస్బెండ్ని యమధర్మరాజా నుంచి తీసుకురావాలి అని ఆ ప్రయత్నంలో ఉందో, అట్లనే ఈ అమ్మాయి తన నాన్నని తీసుకురావాలి అని ఆ ప్రయత్నంలో ఉంది. సో దానిలో తనకి లా ప్లేస్ అ మెయిన్ రోల్. సో ఇది ఒక ఫుల్ కోర్ట్ రూమ్ డ్రామా అని చెప్పను, బట్ ఇక్కడ ఒక డెఫినెట్గా ఒక చాలా ఇంపార్టెంట్ ఒక సీన్ లేదంటే ఒక సీక్వెన్స్ ఉంటుంది. అండ్ ఈ మూవీ ద్వారా నేను కూడా చాలా నేర్చుకున్నాను. సో ఈ సినిమాని సూర్య గారు ప్రజెంట్ చేస్తున్నారు కదా? అవును, సూర్య గారు తమిళ్లో జైభీమ్తో చాలా పెద్ద హిట్ వచ్చింది. సో ఆ సినిమా ప్రభావం దీని మీద ఎంత ఉంది? ఈ సినిమాకి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? మనకు తెలుసు సూర్య గారు జైభీమ్ చేసినప్పుడు కూడా తన కోసం, తన స్టార్డమ్ కోసం అట్లా చేయలేదు. ఇది నేను చెప్తే ఇంకా చాలామంది ఈ కథ చూస్తారు, వాళ్ళు ఇది చూసి ఇది ఒక కాన్వర్సేషన్కి స్టార్ట్ అవ్వాలి అని ఒక ఆశతో తను అది, ఐ థింక్ హీ వాస్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో మన ఫిల్మ్కి కూడా తను ముందే అడిగి ఉంటే ఐఎమ్ ప్రిటీ ష్యూర్ సూర్య గారు హ్యాస్ ద హార్ట్ టు సే దట్ ఓకే ఐ విల్ బీ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. బట్ ఇప్పుడు అడిగింటారు. సో తను సూర్య గారు ఇప్పుడు నేను నా నేమ్ని లెండ్ చేస్తాను వెర్ యూ కెన్ ఎక్స్టెండ్ అండ్ హ్యావ్ మోర్ పీపుల్ వాచ్ ద ఫిల్మ్ అని. ఈ క్యారెక్టర్కి మీరు సెకండ్ చూజ్ అన్నారు, ముందు ఐశ్వర్య రైష్ గారు చూజ్ చేసుకున్నారని డైరెక్టర్ గారు తెలిసింది. ఐశ్వర్య లక్ష్మి గారు ఈ ఫిల్మ్లో ప్రొడ్యూసర్గా ఉన్నారు. మూడు ప్రొడ్యూసర్స్ యాక్చువల్లీ ఉన్నారు, వాళ్ళందరూ తన స్క్రిప్ట్ని నమ్మి దే కేమ్ ఫార్వర్డ్ అండ్ వాళ్ళకి ఉన్న డబ్బు అన్నీ పెట్టి ఈ స్క్రిప్ట్లో ఆ నమ్మకం ఉంది. సో నేను వచ్చే ముందే వీ హ్యాడ్ ఐశ్వర్య లక్ష్మి గారు, థామస్ గారు అండ్ రవి గారు, ముగ్గురు వచ్చి వాళ్ళకు ఉన్న మనీ అని ఇచ్చి నేమ్ నమ్ముతాము ఇది చేయిన్ చేశారు. సో ఐ వాజ్ ద లాస్ట్ పీస్ ఆఫ్ ద పజిల్, అంతే నేను చేశాను. సో అది ముందు వాళ్ళకి వెళ్ళింది, అదేం లేదు. తను ఇద్దరు రైటింగ్ స్టేజ్ నుంచే ఉన్నారు. అండ్ ఐ బిలీవ్ ఒక్కొక్క యాక్టర్కి తెలుసు డైరెక్టరే డిసైడ్ చేయాలి ఎవరు ఆ మూవీ చేయాలి అనేది. సో అంతే అండి. అంటే ఈ కథ తయారు చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలుకి? అంటే ఏమైనా ఎక్కడ జరిగిన సంఘటన సార్, లేకపోతే ఇట్లా? లాట్ ఆఫ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ సార్, లాట్ ఆఫ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, సంథింగ్ దట్ వీ హ్యావ్ రెడ్, కానీ థింగ్స్ దట్ ఐ హ్యావ్ డిస్కస్డ్ విత్ మై ఫ్రెండ్స్. ఐ యామ్ ఎ లాయర్, సో ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ లాయర్ ఫ్రెండ్స్. సో లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ హర్డ్ అండ్ రెడ్ ఓవర్ ద ఇయర్స్ దట్ స్టేడ్ ఇన్ మీ and that made me stitch one story sir, that's how we were able to ante Sai Balaji garini iskodaniki main reason enti asalki ante sir, originally when we originally story Tamil only we thought of. So I every department in the film, like I took live sound, our costumes had to be like real life, you know. The more it looks real, the more the story will connect to the audience is what we thought. And I wanted somebody, in already Japan, if you go to your neighbor's house, knock the door,
if one person comes out, that person, it has to be as real as that. That is why I thought she was the best fit for the role, sir. Pallavi garu ante Virat paramlo vennelaki indulo gargi ki unna difference enti asalki అది వేరే ఒక మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చూసారు కదా, రెండు ట్రైలర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది అక్కడ ఏం ఆ అమ్మాయి చేస్తుంది, ఇక్కడ ఏం చేస్తుంది అని. సో అన్నీ వేరే, అది వేరే టైం పీరియడ్, వేరే ఒక జర్నీ, ఇది వేరే ఒక ఇన్సిడెంట్ అండ్ సిచ్యువేషన్ ఆల్ టుగెదర్. సార్ గౌతమ్ గారు, మీరు లాయర్ అని చెప్పారు కదా, అవును సార్, రియల్ లైఫ్లో ఉండే జ్యుడిషియల్ సిస్టమ్కి సినిమాల్లో ఉండే సిస్టమ్కి తేడా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ సినిమాటిక్ ఎక్కువ ఉంటుంది కోర్ట్ రూమ్ డ్రామాలు అనేవి. ఈ సినిమాలో రియలిస్టిక్గా ఉంటుందా లేదంటే సినిమాటిక్గా ఉంటుందా, ఎలా సార్? కంప్లీట్గా రియలిస్టిక్గా వీ కెనాట్ డూ, నోబడి విల్ సీ దట్. సో ఐఎమ్ అ లాయర్, సో ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ రియలిస్టిక్ ఎలిమెంట్స్ ఐ రెస్పెక్ట్ దట్. అట్ ద సేమ్ టైమ్ ఐ రెస్పెక్ట్ ద ఆడియన్స్ who come and want entertainment. So I have tried to mix both, sir. That is the idea. Sai Pallu garu, meeru monna recently 1 month kuda kaaledu inka prema kosam adu baadu pettaru, nyayam kosam court baadu pettaru. Ee rendu cinemalu 1 month below gap lo vastunnayi. Avunandi, rendu 1 month lo raavatam meekala feeling teliyadu, idi naa control lo ledhu kada. But rendu films ki naaku telusu ఏం ఆలోచనతో నేను చేశాను అండ్ ఇది అన్నీ మన కంట్రోల్లో లేదు. ఐ థింక్ దేవుడు ఈ టైం రాసి పెట్టారు, ఈ టైంలోనే ఇది బయట రావాలి అని. అండ్ ఐ థింక్ ఇది మంచి టైం, సో ఐ అక్సెప్టెడ్ ఇట్ అంతే. గౌతమ్ గారు, ఈ కథ రియల్ లైవ్ రియల్ టైమ్ ఇన్సిడెంట్స్తోని తర్వాత వాస్తవ పరిస్థితులను ఆధారంగా చేసుకొని రాశానని చెప్పారు. ఈ సినిమాని ప్రేక్షకులకు చూపించడానికి మీరు దీంట్లో ఎంత ఫిక్షన్ ఉంది, ఎంత రియాలిటీ ఉంది? 100% of both is there, sir. It just depends, because I actually honestly I don't know if I can tell a percentage number, but there is 100% fiction and there is 100% fact also. Unless it is mixed properly, I don't think it would have been interesting for me as a writer. So for my convenience, what all I wanted fact, what all I wanted fiction, I have added. Fact also you cannot add exactly like how it is, no sir. So it has to be mixed on some level in the writing. So we try to keep, balance both. Sai Pallu,